సహజంగా ఏం రాసింటాడు దాంట్లో అంటే వాళ్ళ డిపిఆర్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ మేము పెడతామని తీసుకొని ఎస్ ఇవన్నీ ఉన్నాయని దాంట్లో రాసినట్టున్నాడు. ఇందులో ఏది మేమంటున్నది కాదు, అవన్నీ రేపు కోర్టులో ఎలాగో పెట్టక తప్పదు. ఈలోగా మీడియా ట్రయల్ లాగా వీళ్ళు చేసి చంద్రబాబు నాయుడు చాలా దాన్ని ఏమంటాము అడిగిన ముత్యము ఆయనకు ఎలాంటి ఇది లేదని చెప్పడానికి ఇదేదో కక్ష సాధింపు ప్రభుత్వం వైపు నుంచి ఇది చేయడం కోసం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఏది చేస్తున్నారో అది ఎలాగో రేపు కోర్టులో అయితే పోతుంది. కానీ ఈలోగా అది నిలబడకూడదు కాబట్టి మళ్ళీ స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఇది ఏది రేజ్ చేసి ఇంకొకటి, ఎక్కడ చూసినా సీమెన్స్ సెంటర్స్ ఉన్నాయి, ఉంటాయి. సీమెన్స్ కంపెనీ వరల్డ్ వైడ్ ఉంది, ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు ఉంది, ఈ రోజు నడుస్తుంది, లక్షల మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కానీ నువ్వు చెప్తున్న 3,300 కోట్ల ప్రాజెక్ట్ అనేది ఎక్కడా లేదు. అసలు నువ్వు చెప్తున్న 3,300 కోట్ల ప్రాజెక్ట్ గురించి నీ ఎంఓఈలోనే లేదు. దాంట్లో నేరుగా 330 కోట్లని చేసినావు, 370 కోట్లు పే చేసినావు దానికి. సో దాంట్లోనే లేదు. సో ఆ 330 కోట్లు 370 కోట్లు బయటకు వెళ్ళాయి, కంపెనీకి పోలే, డబ్బులు పోలే, సరుకు రాలా, ఇంక నువ్వు రిపోర్ట్ అంటే ఏముంటుంది దాంట్లో? దాని మీద మళ్ళీ అది ఎంత ఇర్రెలవెంట్ ఒకటి. ఆ తర్వాత గంటా సుబ్బారావు ఇంతకుముందు చెప్పాను, అతను ఎట్లొచ్చాడు సరిగ్గా ఈరోజు ప్రేమచంద్రారెడ్డి అంటే చూశాను ఆయన సరిగ్గా రిటైర్మెంట్ టైంకు వాడుకోవాలని తెచ్చినారేమో అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి కరెక్ట్ డిసెంబర్లో ఎప్పుడైతే పోతున్నాయో ఈ పేమెంట్లు పోయే టైంకి తీసుకొచ్చారు, కరెక్ట్ పని అయిపోయే టైంకి ఆయన రిటైర్ అయినాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఆ కొద్ది రోజులు ఈ గంటా సుబ్బారావుని పక్కన పెడతారు, అతను డిపార్ట్మెంట్ నుంచి కంట్రోల్ చేస్తుంటాడు సెక్రటరీగా, ఎండీసీఈఓగా ప్రేమచంద్రారెడ్డిని తీసుకొస్తారు, ఈ పని అయిపోగానే ఆయన బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ గంటా సుబ్బారావు వస్తాడు, ఆయన తను జాలిస్తాడు. ఇప్పుడు ఈ రూపంలో ఎండీ దీంట్లో ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ 2016, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి, డబ్బులు బయటకు పంపించినారు, పని అయిపోయింది, దొంగను ఇంట్లోకి తెచ్చాక చేయాల్సిన పని అంతా అయిపోయాక ఆ తర్వాత ఎండీసీఈఓ రూపం చాలిస్తాడు ఆయన. ఆ అవతారం చాలించి ఏదో సెక్రటరీ కొద్ది కాలం ఉంటే ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ప్రతి దాంట్లో కంప్లీట్ ప్లాను నేను ఇంతకుముందు అన్నట్టు ఆర్కెస్ట్రేటెడ్ ఎగ్జిక్యూటివ్ బై నన్ అదర్ దాన్ అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని ఇంతగా కనపడుతుంటే అది వదిలేసి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చారు, గుజరాత్లో పెట్టారు, గుజరాత్లో పెట్టింది అది 100 కోట్లు 200 కోట్లతో, అది రియలీ మామూలు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది పెట్టారు. దాంట్లో దానికి వాళ్ళు ఏదో అవసరమైన స్కిల్ సప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏది లేదే, ఎంత ఇదంటే గుడిలో లింగం దాంట్లో మట్టితో సహా మొత్తం మింగడం కోసం ముందే ప్లాన్ ఎట్లా చేశారనేది దీంట్లో క్లియర్గా కనపడుతుంది.